ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఈ సృష్టిలో ఏమున్నాయి అనేటువంటి వెతికే ప్రాసెస్లో అనేక ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి చంద్రుడి మీద అడుగు పెడుతున్నాయి ఇతర గ్రహాలపైన అన్వేషణ కొనసాగిస్తున్నాయి అంతరిక్షంలో అడుగు పెడుతూ అనేక కొత్త కొత్త ఖగోళ విషయాలను కూడా కనుగొంటూ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రహస్యాలను ఛేదించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి అయితే ఇప్పటి ఆకాశంలో ఉన్నటువంటి ఈ యొక్క అన్ని ప్రయోగాలలో విజయం సాధిస్తూ ముందుకు వెళుతున్నటువంటి శాస్త్రవేత్తలు అంటే చంద్రుడు కానీ అంగారక గ్రహం కానీ ఇతరత్ర గ్రహాలపైన కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదా కక్షలోకి అనేక ఉపగ్రహాలను ప్రయోగించేటువంటి పరిస్థితి ఇలా అన్ని రకాలుగా ఇంకా గ్రహాంతర వాసులపైన కూడా అన్వేషణ చేసేటువంటి ప్రాసెస్లో కూడా ముందుకు వెళుతూ సక్సెస్ అవుతున్నటువంటి శాస్త్రవేత్తలు ఒక విషయంలో మాత్రం ఇంతవరకు సక్సెస్ కాలేకపోయారు సక్సెస్ కాలేకపోవడం విషయం పక్కన పెడితే ఆ యొక్క ప్రయోగం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం అంతేకాక ఆ రహస్యాలను బయటికి తీయడం కంటే కూడా అక్కడి నుంచి తప్పుకోవడం ఉత్తమనేటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి పరిస్థితి అదే భూమిలో ఉన్నటువంటి రహస్యాలను కనుగొనేటువంటి ప్రక్రియకు పూనుకోవడం సో ఇలా శాస్త్రవేత్తలు వివిధ దేశాలలో అనేకమంది సో అంతరిక్షంలో అనేక ప్రయోగాలు చేసి సక్సెస్ అయినటువంటి సందర్భమే ఒక పక్కన భూమి లోపల కూడా ఏముంది అసలు భూమి అంతర్భాగంలో భూగర్భంలో ఏమేమున్నాయో అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకునేందుకు చేసినటువంటి ప్రయోగాలలో అనేక వీతావాహ పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి ప్రయోగాలు బయటపడ్డాయి దీంట్లో అత్యంత భయంకరమైనటువంటి ప్రయోగం రష్యాలో జరిగినటువంటి ప్రయోగంగా చెప్పొచ్చు ఇది ఏకంగా వాళ్ళు చేసినటువంటి ప్రయోగము నరక ద్వారానికే నేరుగా వెళ్ళినట్టుగా అక్కడ ప్రజలు నమ్ముతుంటారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయోగం చేద్దాం సో అక్కడి నుంచి వీళ్ళు చేసినటువంటి రష్యాలో చేసినటువంటి ఈ యొక్క అతిపెద్ద భూ ప్రయోగంలో నరకం నుంచి కొన్ని శబ్దాలు సౌండ్స్ అన్నీ కూడా వినపడ్డట్టుగా అదే నరక ద్వారం అన్నట్టుగా చాలా భయాందోళనకు గురైనటువంటి అక్కడి ప్రజలు పూర్తిగా ఆ ప్రదేశానికి వెళ్లకుండా అక్కడ మొత్తం కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు ముఖ్యంగా ఈ మొత్తం ఇలా ఏడు ప్రయోగాలు ఇప్పటి వరకు జరగడం జరిగింది భూమి మీద ఏడు సార్లు ఈ ప్రయోగాలను చేశారు సో దాంట్లో మొదటి ప్లేస్లో రష్యాలో ఉన్నటువంటి కోలా సూపర్ డీప్ బోర్వెల్ అని చెప్పొచ్చు ఆ తర్వాత రెండు ఉటాహోలోని ది బెంగామ్ కెనాయి మైన్ మూడు ఆఫ్రికాలో ఉన్న ది కెంబెర్లీ డైమండ్ మైన్ నాలుగు కెనడాలోని దైవిక్ డైమండ్ మైన్ ఐదు మోంటోనాలో ఉన్నటువంటి ది బెర్కెల్లీ పిట్ ఆరు రష్యాలో ఉన్న మెన్రీ మైన్ ఏడు అంటార్కిటికాలోని ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఈ ఏడు ప్రయోగాలలో అత్యంత ప్రమాదకరంగా అత్యంత లోతైనదిగా పేరుగా కోలా బోర్వెల్ ఇది రష్యాలో చేయబడినటువంటి భారీ ప్రయోగం అత్యంత లోతైనటువంటి మానవ నిర్మిత రంధ్రం ఇది భూమిలో రహస్యాలు తెలుసుకోవాలని అసాధారణంగా త్రవ్వడం సాధ్యమైనంత లోతుకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకొని చేసిన ప్రయోగం ఇది అయితే శాస్త్రవేత్తలు పరిశోధకుల ప్రకారం ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తలు ఊహించని విధంగా లోపలికి వెళుతున్న కొద్దీ అధిక ఉష్ణోగ్రతలు ఎదుర్కొన్నారు దాదాపు తొమ్మిది మైళ్ళు అంటే పన్నెండు నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో బోర్వెల్ పైపులు కూడా కరిగిపోయేంతటువంటి ఉష్ణోగ్రత అక్కడ కొనసాగడంతో అక్కడి వరకు ప్రయోగాన్ని చేయగలిగారు అయితే ఇప్పటి తీసినటువంటి అత్యంత భారీ హోల్ అయినటువంటి కోల్ బోర్వెల్లోకి ఆ పదమూడు కిలోమీటర్ల డీప్ హోల్ చేసినటువంటి తర్వాత ఒక కేమెరాను అందులోకి పంపించి ఎలా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు శాస్త్రవేత్తలు అయితే ఈ ప్రయోగంలో లోపలికి వెళ్ళినటువంటి క్యామ్ నుండి వచ్చినటువంటి ఆడియో సిగ్నల్స్ ఒక్కసారిగా కంగు తినేలా చేశాయట ఎందుకంటే ఆ హోల్ లోపల నుండి నరకంలో శిక్షలు అనుభవించే మనుషుల ఆర్తనాథాలు భయంకరమైనటువంటి అరుపులు కేకలు అక్కడ నుండి వినిపించాయట ఇక అప్పటి నుంచి ఇది ఒక నరక మార్గంగా ప్రచారంలోకి వచ్చింది అంతేకాక విపరీతమైన ఉష్ణోగ్రతలు కూడా బయటకు వస్తుండటంతో ఆ ఓన్ సీల్ చేశారు ఇక ఆ తర్వాత నుండి ఎవరు కూడా ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా సఫలం కాలేదు ఇప్పటి వరకు చేసిన అత్యంత లోతైన ఈ కోలా బోర్వెల్ చేయడానికి ఇరవై సంవత్సరాలు పట్టిందట అలాగే ఈ పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరంలో కేవలం భూమి లోతులో వన్ పర్సెంట్ కూడా ఉండదంటున్నారు కావున భూ అంతర్భాగంలోకి వెళ్ళడం అసాధ్యమని అర్థమైంది అంతేకాక భారీగా ఖర్చు చేసి ప్రయోగం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడం అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ప్రయోగాలకి వేస్ట్ అవడంతో దీన్ని ప్రయోగం చేయకుండా ఉండడమే ఉత్తమమని ఇతర దేశాలు కూడా ఒక అంచనాకు వచ్చాయి అయితే రష్యన్లు వినటువంటి లోతైన ఈ కృత్రిమ బిందువును చైనీస్ ఇంజనీర్లు దానిని దాటి వెళ్ళాలనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి ప్రయోగాలను చేసేటువంటి ప్రయత్నాలు కూడా అన్వేషణలో ఉన్నట్టుగా కూడా కనబడుతుంది